అభివృద్ధి దిశలో ముందంజలో ఉన్న గడియపూడి గ్రామ పంచాయతీ. టీవీ 4G న్యూస్ గ్రామాల అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని గడియపూడి గ్రామ పంచాయతీలో చూస్తే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రం, సచివాలయం నిర్మాణాలతో చూడచక్కగా కనిపిస్తుంది. రాత్రి వేళలో పట్టపగల కనిపించేలా వీధి లైట్లు వెలుగుతూ కనిపిస్తాయి. గ్రామంలో మంచినీరుకు కొరత లేదు. శ్రీ పోలేరమ్మ తల్లి, శ్రీ ఎల్లమ్మ తల్లి టెంపుల్స్ తో గడియపూడి గ్రామం అందంగా కనిపిస్తుంది. జనం కోసమే పుట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు, జనం బాటనే పట్టినవాడా పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు, ప్రజల మనిషివి ప్రపంచనానివి, పేరు పేరున ప్రేమ పొందిన పేదల ప్రాణానిని గుమ్మాలకు పారాణిని, జనం కోసమే, జనం కోసమే, జనం కోసమే పుట్టినవాడా పేదవరు, నిన్న పేదవరు, ఆ పేదవరు, నిన్న పేదవరు. ప్రతి తల్లికి నీవే చిన్న కొడుకువయ్యా, గడప గడపలో నీ పేరు, వాడవాడలో నీ పేరు, పల్లె పల్లెలో పాపము నీవని ఒడిని పట్టినారు, గుండె గుండెలో నీ కోసం గుడిని కట్టినారు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు, ఆ పేదెవరు, నిన్న పేదెవరు. మనిషిలో నీ మమత, మారు మోగగా నీ ఘనత, భావితరాల యువతకు తరలో నాలుకవైనావు, నవయుగానికి నాందిని పలికి నాయకుడైనావు, ఆ పేదవరు, నిన్న పేదవరు, ఆ పేదవరు, నిన్న పేదవరు, ఆ పేదవరు, నిన్న పేదవరు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని గడియపూడి గ్రామ పంచాయతీ సర్పంచ్ బొమ్మల రామాంజనేయులు గారు మాట్లాడుతూ 2021 వైసీపీ పార్టీ తరపున సర్పంచ్గా ఎన్నికై నుండి వైఎస్ఆర్సీపీ జగన్ ప్రభుత్వంలో 22 లక్షల వ్యయంతో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, రైతు భరోసా కేంద్రం నిర్మాణంలో ఉన్నాయని, 45 లక్షల వ్యయంతో సచివాలయం నిర్మాణంలో ఉందని, 10 లక్షల వ్యయంతో కల్వర్స్ నిర్మాణం, 37 లక్షల వ్యయంతో అంగన్వాడీ భవనంకి ప్రహరీ గోడ, శ్రీ పోలేరమ్మ తల్లి, శ్రీ ఎల్లమ్మ తల్లి టెంపుల్స్కి ప్రహరీ గోడలు నిర్మించారని, 15 లక్షల వ్యయంతో చర్చికి ప్రహరీ గోడ నిర్మాణం, 43 లక్షలతో వాటర్ పైప్లైన్లు నిర్మాణం, అర్హులైన 42 మంది గ్రామస్తులకు జగనన్న గృహాల స్థలాలు మంజూరు చేయించారని, పార్టీలకు అతీతంగా అర్హులైన గ్రామస్తులందరికీ పెన్షన్లు, రేషన్ కార్డులు, జగనన్న నవరత్నాలు మంజూరు చేయించారని, పారిశుద్ధ్య కార్యక్రమంలో భాగంగా వీధులు చిమ్మించి సకాలంలో మంచినీరు వచ్చేలా వీధి లైట్లు వెలిగేలా చూస్తున్నారని, ఇంకా గ్రామంలో సర్పంచ్ బొమ్మల రామాంజనేయులు గారు చేసినా చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి టీవీ 4G న్యూస్ తో వివరించారు. అందరికీ నమస్కారం. నా పేరు బొమ్మల రామాంజనేయులు. నేను 2021లో గడియపూడి గ్రామ సర్పంచ్గా గురి మీద పోటీ పడి గెలవడం జరిగింది.
మా యొక్క గ్రామస్తుల సహకారంతో అండల దండలతో అదేవిధంగా అందరూ సహాయ సహకారంతో నేను సర్పంచ్గా ఎన్నిక కావడం జరిగింది. అదేవిధంగా వైసీపీ తరఫున వైఎస్ఆర్ గవర్నమెంట్లో మా ఊరికి జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నేను సర్పంచ్గా ఎన్నికైన తర్వాత నా ఆధ్వర్యంలో అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి సీఎం గారి ఆధ్వర్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మేరుగా నాగార్జున గారు అయితేనేమి ఆయనకు ముందున్న ఎమ్మెల్యే టీజీఆర్ సుధాకర్ బాబు గారు అయితేనేమి వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో మా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడపడం జరిగింది. చెప్పుకుంటూ పోతే మా యొక్క గ్రామంలో ఎన్ఆర్జీఎస్ డిపార్ట్మెంట్ తరఫున గవర్నమెంట్ బిల్డింగులు జగనన్న ప్రవేశపెట్టినటువంటి రైతు భరోసా కేంద్రం 25 లక్షల రూపాయలతో దాన్ని కంప్లీట్ చేసి దాన్ని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా విలేజ్ హెల్త్ క్లినిక్ మాలాంటి ఎక్కడో మారుమూల ఉండేటువంటి పల్లెటూర్లకి ఈ యొక్క విలేజ్ క్లినిక్ అనేది పేదలకి చాలా ఉపయోగపడేటువంటి గొప్ప కార్యక్రమం. దాన్ని కూడా పూర్తి చేసి 2-3 రోజుల్లోనే ప్రారంభోత్సవం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా సచివాలయం భవనం అయితేనేమి మాకు గడప గడప వచ్చినటువంటి నిధులు కలవర్స్ చేసాము 10 లక్షలతోటి. అదేవిధంగా మా గడపూడి గారు 2 కాలనీలుగా విభజించబడిందండి, ఒకటి మద్దిపాడు దగ్గర, ఒకటి గుల్లాపల్లి దగ్గర. గుల్లాపల్లి దగ్గర వచ్చేసరికి చర్చికి సంబంధించి అక్కడ ఆవరణలో కాంపౌండ్ వాల్ కట్టడం జరిగింది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తరపు నుంచి. అదేవిధంగా అదే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి మద్దిపాడు దగ్గర ఉండేటువంటి గడేపూడి గ్రామంలో పోలేరమ్మ ఎల్లమ్మ తల్లి చుట్టూ కూడా ఆవరణలో కాంపౌండ్ వాలు, అదేవిధంగా అంగన్వాడీ కేంద్రానికి కాంపౌండ్ వాలు, అదేవిధంగా ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాలు దాని చుట్టూ కాంపౌండ్ వాలు మొత్తం అక్కడ 35 లక్షల రూపాయలతోటి ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక్కడ చర్చ్ కాంపౌండ్లో వచ్చేసరికి చర్చికి మొత్తం చుట్టూ కాంపౌండ్ వాల్ చేయడం జరిగింది, ఈ యొక్క 15 లక్షలు. మొత్తం నేను వచ్చిన దగ్గర నుంచి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి మా ఊరికి మాది వాస్తవంగా చెప్పాలంటే 1200 కోట్లు చిన్న గ్రామం అండి. ఈ యొక్క చిన్న గ్రామానికే దాదాపు 2.5 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి అంటే గత ప్రభుత్వంలో ఎప్పుడూ కూడా మనం ఎవరు ఊహించి ఉండం. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలకు వస్తే కేవలం మా యొక్క గడేపూడి గ్రామ పంచాయతీ పరిధిలో మేము గతంలో ఊహించినటువంటి కార్యక్రమాలు ఎన్నో జరిగినాయి. నవరత్నాల రూపంలో ప్రతి పేదవాడికి పెన్షన్ అయితేనేమి, ఆడవాళ్ళకి చేయూత అయితేనేమి, ఆసరా అయితేనేమి, అదేవిధంగా రుణమాఫీ అయితేనేమి, వడ్డీ సున్నా 0 వడ్డీ రుణాలు అయితేనేమి, వాటి ద్వారా మొత్తంగా డీబీటీ అండ్ నాన్ డీబీటీ రూపంలో అన్ని కార్యక్రమాలు కలుపుకుంటే 15.45 కోట్ల మా యొక్క గ్రామానికి ప్రతి ఇంటికి ప్రతి వాలంటీర్ ద్వారా తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. గతంలో ఎప్పుడు మేము చూసిలేదు. ఏదన్నా చిన్న పని చేసుకోవాలన్నా మండలాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. అదేవిధంగా పెన్షన్ తీసుకోవాలంటే పంచాయతీ కార్యాలయం దగ్గరకు వచ్చి ఆ యొక్క సెక్రటరీ ఎప్పుడు వస్తుందో తెలియక వీళ్ళు ముసలవాళ్ళు వచ్చి అక్కడ కూర్చొని వెయిట్ చేసి వారం 10 రోజులు పడుతూ ఉండేది ఒక్క పెన్షన్ తీసుకోవాలంటే. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 1వ తారీఖు వచ్చిందంటే ఎగుజాని వెళ్ళేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ వాలంటీర్ పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా మాకు పెన్షన్ రూపంలో 2-3 రకాలుగా ఉన్నాయి. రెండోది ఫిషర్స్ మాకు విలే మాకు ముంపు గ్రామం కాబట్టి మాకు దగ్గరలోనే గుళ్ళకమ్మ రిజర్వాయర్ అందుబాటులో ఉంది. అక్కడ మా వాళ్ళు చాలామంది కూడా చేపలు పట్టడం అది ఒక వృత్తిగా ఉంది. వాళ్ళకి కూడా పెన్షన్ కార్యక్రమం ఉంది. అదేవిధంగా మన డబ్బు కళాకారులకు అయితేనేమి, అదేవిధంగా మన చర్మ కళాకారులకు అయితేనేమి ఆ విధమైనటువంటి పెన్షన్ కూడా నెలకు వాళ్ళకి 3000 రూపాయల పెన్షన్ అందుతూ ఉంది. అదే అన్ని విధాలుగా చెప్పుకుంటూ పోతే గతంలో ఎప్పుడూ లేనటువంటి అభివృద్ధి అనేది మా గ్రామంలో చేసి ఉన్నాము. మేమేదో మాటలు చెప్పడం కాదు, సుధాగా మా గ్రామానికి వచ్చి ఎవరు వచ్చినా కూడా చూపిస్తామని చెప్పి చూపించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. రాబోయేటువంటి రోజుల్లో ఆల్రెడీ ఇప్పుడు వాటర్ స్కీమ్ తరపు జలజీవన్ మిషన్ ద్వారా 45 లక్షల రూపాయల వాటర్ లైన్ రాబోతూ ఉంది. మన భూమి మీదనే పైపులు వేసి ఆల్రెడీ టెండర్ అయిపోయి ఉంది. ఆ యొక్క కార్యక్రమం కూడా అతి త్వరలోనే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కలుపుకుంటే మొత్తం మీద అభివృద్ధి కార్యక్రమాలు అయితే 3 కోట్ల రూపాయల దాకా జరిగింది. అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు మా విలేజ్లో 42 మందికి ఇళ్ళలేని నిరుపేదలకి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ వాటిని కూడా రిజిస్ట్రేషన్లు కూడా పూర్తయిపోయి ఉన్నాయి. అవి వచ్చేసరికి ఇంకా కొన్ని అది ఒక తప్పల ధర 25-30 లక్షల రూపాయల ఎసెట్టు అన్నీ కలుపుకుంటే మా యొక్క విలేజ్కి 100 నుంచి 20 కోట్ల రూపాయల దాకా ఈ యొక్క 4-5 ఏళ్ల కాలంలో. అదేవిధంగా నేను సర్పంచ్ అయినటువంటి ఈ యొక్క 3 సంవత్సరాల్లో ఎన్ని కార్యక్రమాలను కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మళ్ళీ దేవుడి దయ వల్ల మన
అందర ప్రజలందరి దీవెనతోటి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే రాబోయే నాకు ఇంకా 2 సంవత్సరాలు ఉంది ఇంకా అనేకమంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా మాకు ఇక్కడ ఉల్లాపల్లి కాలనీకి వచ్చేసరికి శ్మశానానికి కాంపౌండ్ ఒకటి పెండింగ్ ఉంది ఆ శ్మశాన కాంపౌండ్ కూడా ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడడం జరిగింది అది కూడా అతి త్వరలోనే ఆ కాంపౌండ్ వాళ్ళు దాని చుట్టూ ప్రహరీ నిర్మించి దాంట్లో మేరవదోలు మేకదోలు దాన్ని డెవలప్మెంట్ చేయడానికి కూడా ఆల్రెడీ ప్రతిపాదనలు ఆల్రెడీ రూపొందించున్నాము అదే విధంగా మదిపట్నంకి ఉండే గడేపూడి కాలనీకి కూడా శ్మశానం చాలా సమస్యగా ఉంది ఆ శ్మశానాన్ని కూడా ఆల్రెడీ ఇప్పుడు వచ్చిన మాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గా వచ్చారు అదే విధంగా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి మేరు నాగార్జున గారు వచ్చున్నారు ఆయన తోటి కలెక్టర్ గారి తోటి మాట్లాడి ఆల్రెడీ దానికి కూడా ఒక ప్రతిపాదన అయితే రూపొందించడం జరిగింది అది త్వరలో ఆ యొక్క శ్మశాన సమస్య కూడా మా ఊరి ప్రజలందరి సహాయ సహకారంతో ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకోగలమని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్పంచ్ బొమ్మల రామాంజనేయులు గారు ఎన్నికై నుండి గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తున్నారని గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకుండా చూస్తున్నారని ఇంకా గ్రామంలో సర్పంచ్ బొమ్మల వీరాంజనేయులు గారు చేసినా చేస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి గ్రామస్తులు టీవీ 4G న్యూస్ తో వివరించారు నా పేరు ఆరోన్ గడియాపూడి మాదే మా సర్పంచ్ వచ్చినాక 3 బిల్డింగులు కట్టాడు బాగానే ఉంది ఈయనకి ముందు ఇద్దరు మారిపోయారు వాళ్ళు వచ్చినాక ఏం లేదు ఈయన వచ్చినా బాగానే ఉంది ఆ కలవట్లు చేపించాడు కాలువలో మన రైతు భరోసా కేంద్రం కట్టించాడు సచివాలయం హాస్పిటల్ కూడా కట్టి పెన్షన్లు అన్నీ బాగానే వస్తాయి ఇబ్బంది ఏం లేదు నా పేరు తాటకొండ హనుమంతరావు గడియాపూడి బిల్డింగులు కట్టాడు హాస్పిటల్ కట్టాడు రోడ్లు బాగా చేయించాడు అన్నీ బాగానే ఉన్నాయి బొమ్మల రామంజీ గారు సర్పంచ్ ఆయన వచ్చినాక అన్ని బాగానే చేశాడు బాగానే చేయండి పెన్షన్లు కూడా బాగానే ఉన్నాయి అందరికి బాగానే ఉంటుంది బాగానే చేస్తుంది